లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరోనా మజాకా, ఇది వచ్చాక అన్నీ వేగంగా మారిపోతున్నాయి. నేడు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఓ రోజు ముందుగానే తీసుకుంది. ఈ నెల 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ సీజన్ను 15 వరకు వాయిదా వేసింది. అప్పటిదాకా మ్యాచ్ల్ని నిలిపివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆ తర్వాత అయినా ఆయా వేదికల్లో సవ్యంగా జరుగుతుందా లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రకాల క్రీడా ఈవెంట్లను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు ఢిల్లీ హోమ్గ్రౌండ్. ఢిల్లీ సర్కారు నిర్ణయం వెలువరించిన కొన్ని గంటల వ్యవధిలోనే బీసీసీఐ కూడా స్పందించింది. ఐపీఎల్ 2020ని 15వ తేదీ వరకు నిలిపివేస్తున్నాం. నోవల్ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. అయితే బీసీసీఐ వచ్చే నెల 15 వరకు మ్యాచ్ల్ని సస్పెండ్ చేస్తున్నట్టు తెలిసింది. 16 నుంచైనా షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం ఈవెంట్ల రద్దు నిర్ణయం తీసుకోగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మ్యాచ్లకు అనుమతిని నిరాకరిస్తున్నాయి. పైగా విదేశీ ఆటగాళ్లు ఆడాలంటే వచ్చే నెల 15 వరకు వీసా నిబంధనలపై ఆంక్షలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోర్డు, ఐపీఎల్ పాలక మండలి ప్రత్యామ్నాయ వేదికలపై కసరత్తు చేస్తున్నాయి. విదేశీ స్టార్లు లేకపోతే ఐపీఎల్ కూడా ఓ దేశవాళీ టోర్నీగా మారిపోతుందని, దీంతో లీగ్ మజానే ఉండదని ఫ్రాంచైజీలు బోర్డుకు తెలిపాయి. అందుకే బోర్డు తాత్కాలికంగా పోటీలను రద్దు చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఆడనివ్వకపోతే ప్రత్యామ్నాయ వేదికలుగా విశాఖపట్నం, లక్నో, రాజ్కోట్, ఇండోర్, రాయ్పూర్లను పరిశీలిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.